విజయనగరం టౌన్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన బీజేపీ కార్పొరేట్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు విజయనగరం ఇన్ఛార్జ్ పాలవలస యశస్విని, విజయనగరం బీజేపీ అధ్యకురాలు రెడ్డి పావని, పాకలపాటి మురళి, గద్దె బాబురావు, సుబ్బారావు, జనసేన ముఖ్య నాయకులు రవితేజ, మిడతాన రవికుమార్, విజయనగరంలో పోటీ చేస్తున్నటువంటి జనసేన బీజేపీ ఉమ్మడి కార్పొరేట్ అభ్యర్థులు అందరూ పాల్గొనడం జరిగింది. కార్పొరేషన్ ఎలక్షన్లో బీజేపీ జనసేన కూటమి ఎలా ముందుకు వెళ్లాలి, అలాగే అధికార ప్రతిపక్షాలను ఓడించడానికి ప్రజల్లోకి ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన పథకాలు, జనసేన అధ్యకులు పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు, ఆశయాల్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా పలు సూచనలు చేశారు. మొత్తం 33 కార్పొరేట్ కంటెస్టెంట్స్ అందరూ కూడా దాంతో పాటు వాళ్ళ క్యాడర్ తీసుకొచ్చారు. మేము దిశానిర్దేశంగా ఎవరు ఎలా చేసి ఎలా ముందుకు వెళ్తే, సర్పంచ్ ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే జయపేరి మోయించామో, మొత్తం త్రూఅవుట్ ఏపీలో ఏ విధంగా ఓట్లు కాకుండా, అక్కడ గెలుపులు కాకుండా ఓటు శాతం మేము ఎంతవరకు క్యాప్చర్ చేయగలిగామో అన్నది మా అందరికీ బూస్టింగ్ అప్గా ఉంది. తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఏ భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన తమ యొక్క స్థానాలను నిలుపుకున్నాయి. ముఖ్యంగా అనేక వార్డు మెంబర్లు అలాగే సర్పంచుల్ని మేము కైవసం చేసుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు రానున్న స్థానిక కార్పొరేటర్ అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సమన్వయంతో ముందుకు వెళ్దామని చెప్పి ఇవాళ మేము మీటింగ్లో డిసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పైనుంచి కూడా పెద్దలందరూ కూడా జీవీఎల్ నరసింహారావు గారు ఇలాగ పెద్దలందరినీ కూడా ఇక్కడికి ఇన్ఛార్జెస్గా వేయడం జరుగుతూ ఉంది. అనేక మంది పెద్దలు అలాగే రాష్ట్ర పార్టీ అలాగే కేంద్ర పార్టీ కూడా ప్రత్యేకంగా ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టాలని చెప్పి అనుకున్నాయి. వాటికి అనుగుణంగానే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కూటమి ముందుకు వెళ్ళాలని, ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ అలాగే డబ్బు బలంతో ఉన్నటువంటి టీడీపీ వీళ్ళ రెండు ఏవైతే ప్రెషర్స్ పెడుతున్నాయో వాటన్నింటినీ కూడా తట్టుకొని మా భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కార్యకర్తలు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు మన ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి వారి సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే